ఈనాడు మనం మెయిన్ ఎడిషన్ చూసుకున్నట్లయితే ఒక 7 నుంచి 11 కథనాలను అయితే ప్రచురించారు. సో వాళ్ళు ఏం ప్రచురించారు అన్నది ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. నిర్మించకుండా వంచన, అడ్డగోలుగా అంచనాలు, వైకాపా సర్కార్ హయాంలో పడకేసిన పనులు అంటూ ఒక న్యూస్ ని హైలైట్ చేశారు. అలాగే రెండవది ఎన్టీఆర్ది అసాధారణ వ్యక్తిత్వం, రామాయణ భారతాల్లో ప్రయాణం పాత్ర పాత్రలో ప్రయాణం పోశాడు, రాజకీయ నాయుడిగా సంక్షేమ పథకాలు ఆద్యులు, దేశ రాజకీయ చరిత్రలో విశిష్ట అధ్యాయం రచించారు అంటూ నిన్న జరిగిన సభలో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ హైలైట్ చేశారు. ప్రకాశం ప్రజల నోట్లో మట్టి అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇక్కడ ప్రచురించారు. అలాగే వైద్య సేవల్లోనూ ప్రచార కక్కుత్తి అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏపీలో 15 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, దేశంలో ఎక్కడా లేని అవకతవకలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటూ ఒక హైలైట్ చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2014 నుంచి ఓటర్ల జాబితాపై విచారణ చేపట్టాలి అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పర్సన్ ఎంపీలు అయితే ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. అలాగే విద్యార్థులను చదివించే బాధ్యత నాది, జీవితాన్ని మార్చే శక్తి చదువుకే ఉంది, విద్యాదీవన కార్యక్రమంలో సీఎం జగన్ అంటూ ఇంకొకటి. అలాగే ఐపీఎల్ టీం దేవురెడుకు ఆట స్థలానికే దిక్కు లేదు అంటూ ఇంకొక న్యూస్ని కూడా హైలైట్ చేశారు. అయితే ఇంకొకటి మనం చూసుకోవచ్చు, తరగతి గదిలో ఫోన్ల వినియోగంపై నిషేధం, బోధన సమయానికి ముందే ఉపాధ్యాయుల పరిపాలన పనుల్ని పూర్తి చేసుకుని నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు, విద్యార్థులు ఫోన్లు తెచ్చేందుకు వీల్లేదు, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు అంటే ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇక మనం ఇంకోటి చూసుకోవచ్చు, ఇసుక సత్యాగ్రహంపై పోలీసుల జులూం, తెలుగుదేశం శ్రేణులు రేవులు డంపింగ్ యార్డులు వేడనివ్వకుండా అడ్డగింత, పోలీసులతో వాగ్వాదం, తోపులాట, అరెస్టులు, గృహ నిర్బంధాలు అంటే ఇంకో న్యూస్ని హైలైట్ చేశారు. ఇవి మీరు ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, రెక్కాడితే డొక్కాడిన పేదలు, యాప్ మాయలో సమిదలు అంటూ ఇంకొక న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లు. మనం సాక్షి మెయిన్ ఎడిషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఒక 5 నుంచి 7 కథనాలను అయితే ప్రచురించారు. ఆ కథనాలను అయితే ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. సో నిన్న చిత్తూరు జిల్లా నగరసభలో సీఎం జగన్ అయితే ధ్వజమంట, సో దమ్ము లేక దత్తపుత్రుడు అంటూ కొన్ని విషయాలను అయితే వీళ్ళు హైలైట్ చేశారు. సో నెక్స్ట్ 597 గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీ, గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ అంట. ఏపీఎస్సి ద్వారా నేరుగా భర్తీ, వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం అంటూ ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. చంద్రబాబుదే ఫిర్యాదు, ఓ బోగస్, దొంగ ఓట్ల నమోదులో బాబు ప్రపంచ ఛాంపియన్ అంటూ ఇంకొక న్యూస్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలంట, పాఠశాలలో మొబైల్ ఫోన్ల నిషేధం అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. అలాగే పురంధరేశ్వరి టీడీపీ ఏజెంట్ అంటూ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ను బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె చదువుతున్నారు అంటూ నిన్న ఎన్టీఆర్ సతీమణి మాట్లాడుతూ మనం చూస్తున్నాము. అలాగే నిన్న ఎన్టీఆర్ది 100 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు కదా ముర్ము గారు, సో దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి పేపర్లో వీళ్ళు హైలైట్ చేసిన న్యూస్లు. సో ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా ఒక 5 నుంచి 6 మెయిన్ న్యూస్లు అయితే ఉన్నాయి. అసలు వాళ్ళు ఏం ప్రచురించారో ఒకసారి చదివి వినిపిస్తాను. నిన్న జరిగిన ఎన్టీఆర్ స్మారక చిహ్నం నాణ్యం గురించి ఒక టాపిక్ అయితే వేశారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్దే ప్రత్యేక అధ్యాయం అంటూ స్మారక నాణ్యం విడుదల అంటూ ఒక న్యూస్ను అయితే హైలైట్ చేశారు. అలాగే ప్రత్యేక హోదాపై రజత్ సైంధవ పాత, రజత్ భార్గవ్ తీరు వల్లే దక్కని హోదా అంటూ ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఒక్కసారి కాదు 5 సార్లు డుమ్మా అంటూ ఇంకొక న్యూస్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. చూద్దాం దాని గురించి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారా అన్నది. ఓట్ల అక్రమాలకు గేట్లు ఎత్తారు, 15 లక్షల ఓట్లకు అవకతవకలు, ఈసీకి చంద్రబాబుది ఫిర్యాదు అంటూ ఇంకొక న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు రోవర్ ముందు భారీ గొయ్య, దారి మళ్లించిన ఇస్రో, ఆ చిత్రాలు ట్విట్టర్లో విడుదల అంటూ ఒక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ట్యాబ్లు డాబుకే, సర్కారు గొప్పలు మానాళ్ళు ముచ్చట్లే, నిరుపయోగంగా విద్యార్థుల ట్యాబ్లు అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికల్లో హెలికాప్టర్లు కూడా బుక్ చేసుకున్న బీజేపీ ఇతర పార్టీలు దొరకకుండా చేసే ఎత్తుగడ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు, ఆర్టికల్ 35 వల్ల కాశ్మీర్లకు నష్టమే అంటూ కొన్ని న్యూస్లు అయితే ఇక్కడ హైలైట్ చేశారు.
అలాగే అడ్డగోలుగా రివర్స్ గేర్, అయిన వారి కోసం రూల్స్ మారుస్తూ ఒకే రోజు రెండు జీవోలు అంటూ ఒక న్యూస్ని కూడా హైలైట్ చేశారు. రైతులపై కేసులన్నీ మాఫీ చేస్తామంటూ నిన్న నారా లోకేష్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. బండికి క్లియర్ అంట, గతంలో ప్రమోషన్ పడకున్నా మళ్ళీ ఆ ప్రయోజనానికే అర్హులు, రూల్స్ 2008 సవరిస్తూ ఉత్తర్వులు అంటూ ఒక న్యూస్ని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన న్యూస్. ఆంధ్రప్రభ మన మెయిన్ ఎడిషన్ చూసుకుంటే కనుక వీళ్ళు కూడా ఒక 5 నుంచి 6 కథనాలను అయితే ప్రచురించారు. సో ఆ 5-6 కథనాలని నేను మీకు చదివి వినిపిస్తాను. ఆదిత్య L1కు ముహూర్తం ఖరారు అంట, అలాగే రోవర్ దారిపోయే రూటు మార్చిన ఇస్రో అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, పవర్ లూమ్స్కు విద్యుత్ సుంకం రద్దు, చేనేత కార్మికులను ఆదుకుంటాం, పిల్లలందరినీ చదివించండి, అండగా మేముంటామంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే NTR తో ఎంతో ప్రత్యేకం, సినీ రాజకీయ రంగాల్లో మేటి, శత జయంతి రోజున స్మారక నాణ్యం విడుదల అంటూ ఇంకొక న్యూస్ని కూడా మన హైలైట్ చేశారు. సో ఇక మనం చూసుకోవచ్చు, ప్రభుత్వ స్కూల్లో నో ఫోన్, విద్యార్థులు అసలే వద్దు, టీచర్లకు హెచ్చరికలు అప్పగించాలి అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. ఇక మనం కొంచెం కిందకు వస్తే కనుక APPSC 597 పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఖాళీల భర్తీకి ప్రభుత్వ పచ్చ జెండా, ఆర్థిక శాఖ అనుమతి అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. అలాగే ఫ్యూచర్ ఫుడ్, నాచే బాసు, నాచు సాగు బాగు బాగు అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు వీళ్ళు. వాటాదారులకు 10 ఏళ్ల రెట్టింపు సంపద, గత 45 ఏళ్లుగా వచ్చిన ఆదాయాన్ని డబుల్, వినాయక చవితికి జియో ఎయిర్ ఫైబర్, బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్, మరో 5 ఏళ్లు CMD గా ముఖేష్, బోర్డుకి ఈసా, అనంత్, ఆకాష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రిలయన్స్ AGM అంటూ ఇంకొక న్యూస్ను కూడా హైలైట్ చేశారు. అలాగే నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఇన్ని అవకతవకలు ఇంకెక్కడా లేవు, ఓటర్ల జాబితా అక్రమాలు, ఎన్నిక నిర్వహణలోనూ అంతే, వైసీపీ చర్యలపై ఫిర్యాదు, సిఇసితో చంద్రబాబు భేటీ, ఓటర్ ఐడి ఆధార్ అనుసంధానంపై సూచన, చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్, ఉచ్చాచో సామెత వైఖరి, ఆ ఓట్లు పోతాయని బెంగ, ఓటర్ ఐడితో ఆధార్ లింక్ చేయాలని మేము కోరాము, పారదర్శక ఎన్నికలకే మా విధానం అంటూ MP విజయసాయిరెడ్డి మాట్లాడిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవాళ హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్లో హైలైట్ చేసిన న్యూస్. ఈరోజు మనం వార్త మెయిన్ ఎడిషన్ చూసుకుంటే వీళ్ళు కూడా ఒక 5-6 కథనాలని మెయిన్గా ప్రచురించారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీ ముందర ఉంచుతాను. నటన రాజకీయాల్లో శిఖరాగ్రాన్ని NTR అంటూ ఒక న్యూస్ను కూడా హైలైట్ చేశారు ఇక్కడ. అలాగే ఇక చూపు సూర్యుడి వైపు, బాలుడి పరిశోధన కోసం ఆదిత్య L1 సెప్టెంబర్ 2 షార్ట్ నుంచి ప్రయోగం అంటూ ఒక న్యూస్ను కూడా వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే ఇంకొంచెం మనం కిందకు వస్తే ఈసీ ఎదుటకు దొంగ ఓట్ల పంచాయతీ, విపక్షాల ఓట్లు యథేచ్ఛగా తొలగింపు, నకిలీ ఓట్ల పోటీలో చంద్రబాబుదే పైచేయి అంటూ ఇటు విజయసాయిరెడ్డి మాట్లాడిన న్యూస్. ఈ రెండు చూసుకోవచ్చు ఇక్కడ మనము. పెద్ద గుంతను గుర్తించిన రోవర్, డైరెక్షన్ మార్చిని ప్రమాదం తప్పించిన ఇస్రో అంటూ ఇంకొక న్యూస్ని కూడా హైలైట్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, స్కూళ్ళల్లో మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అంటూ ప్రభుత్వ స్కూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేశారు. అలాగే గ్రూప్ 1 2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, విద్యకు ఆటంకం రానివ్వం అంటూ జగన్ విద్యాదీవెన నిన్న వసతి దీవెనకు సంబంధించి పథకాలతో పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఉన్న విద్యావంతులు కావాలి అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. విదేశాలకు వెళ్ళడానికి CBI కోర్టులో సీఎం పిటిషన్ అంటూ ఇంకొక న్యూస్ని హైలైట్ చేశారు. నడక మార్గంలో మరో చిరుత బందీ, వారం రోజులుగా శ్రమించిన అటవీ శాఖ అంటూ ఇంకొక న్యూస్ని హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్లో హైలైట్ చేసిన న్యూస్లు.